వరగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు అందిస్తాం. ఎవరు ఆందోళన చెందొద్దన్నారు మంత్రి హరీష్రావు. సిద్దిపేట జిల్లా నంగునూరులో నూతన మండల పరిషత్ కార్యాలయంలో పాటు నూతన శాసనసభ భవనం, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. అదేవిధంగా 4 లేన్ల రహదారి నిర్మాణ పనులను సైతం మంత్రి ప్రారంభించారు. నంగునూరు మండలం 307 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి హరీష్రావు తెలిపారు. 200 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కాళేశ్వరం నీళ్లతో వాగు అవతల గ్రామాలకు అందేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో 80,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. అందరికీ నష్టపరిహారం అందుతుందన్నారు. విత్ బటర్ఫ్లై లైట్స్ మీడియంతో ఉండేటువంటి రోడ్డును ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఎంపీపీ ఆఫీసు, తహసీల్దార్ గారి కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. నంగూరు హెడ్క్వార్టర్లో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా కావాలనే కోరిక మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గెస్ట్ హౌస్ నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. ఎంపీపీ ఆఫీస్ను 1,60,000 రూపాయలతో, ఎంపీడిఓ ఆఫీస్ను, తహసీల్దార్ ఆఫీస్ను 1,20,00,000 రూపాయలతో పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. 1,60,00,000 మండల పరిషత్ కార్యాలయం, 1,20,00,000 తహసీల్దార్ కార్యాలయం, 4 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్కు శంకుస్థాపన చేసుకోవడం.